2001 సంవత్సరంలో ఆనాడు ఇదే నల్లగొండ జిల్లాలోని పోచంపల్లి ప్రాంతంలో ఉండే నేతన్నలు భూదాన్ పోచంపల్లిలో 7 మంది ఆనాడు నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే బలవన్ మరణాలకు పాల్పడితే చెలించిపోయిన ఆనాటి మన ఉద్యమ నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి ప్రభుత్వాన్ని అడిగినారు అయ్యా వారికి సహాయం చేయండి బతుకు మీద విశ్వాసాన్ని కల్పించండి వారి మనోనిబ్బరాన్ని పెంచే దిశగా ప్రయత్నం చేయండి వారికి దయచేసి ధైర్యాన్ని ఇవ్వండి అంటే ప్రభుత్వం పట్టించుకోలేదు పట్టించుకోకపోతే జోలెబట్టి తానే స్వయంగా ఆనాడు భిక్షాటన చేసి ఒక్కో కుటుంబానికి 7 కుటుంబాలకు 50,000 రూపాయల చొప్పున కుటుంబాన్ని ఆదుకునేదానికి ఆనాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు కొంత ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భాన సిరిసిల్లా పట్టణంలో సిరిసిల్ల అని పేరుకు సిరిసిల్ల గాని ఉరిసిల్లగా మారిపోయిన సిరిసిల్లలో ఆనాడు ఒక్కటే వారంలో 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు 8 మంది నేత కార్మికులు అదంతా చూసి చెలించిపోయిన గౌరవ ముఖ్యమంత్రి గారు నేతన్నలకు జీవనోపాధి కల్పించాలే ప్రభుత్వమే ఎందుకు రావాలి ప్రభుత్వమే ముందడుగు వేసి వారిలో ధైర్యాన్ని నింపాలన్న ఉద్దేశంతో కేవలం ఒక బతుకమ్మ చీరలే కాదు ఈరోజు మన బడి పిల్లలకు గవర్నమెంట్ బళ్లల్లో గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకుంటున్న బడి పిల్లలకిచ్చే స్కూల్ యూనిఫాములు ఈరోజు నేతన్నలకే ఇస్తా ఉన్నాం బతుకమ్మ చీరలు నేతన్నలే నేసే విధంగా ఆర్డర్లు ఇచ్చాం కేసీఆర్ కిట్లల్లో మీకు ఈరోజు ఆడబిడ్డలకు సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి అయితే మీకు ఇచ్చే చీరలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేతన్నకే ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో అవసరమైతే యూనిఫామ్ లేసుకునే ఆర్టీసీ గాని సింగరేణి గాని ఆయా సంస్థలతో కూడా మాట్లాడి వారి యూనిఫామ్లు కూడా నేతన్నలకే ఇచ్చి ఆ నేతన్నలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నేతన్నలు పోచంపల్లి కావచ్చు దుబ్బాక కావచ్చు గద్వాల కావచ్చు నారాయణపేట కావచ్చు సిరిసిల్ల కావచ్చు జమ్మికుంట కావచ్చు కమలాపూర్ కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎక్కడ నేతన్నలు ఉన్నా నల్గొండతో సహా నల్గొండ జిల్లాలో కూడా 6,000 మగ్గాలున్నాయి ఈ నేతన్నలందరికీ ఒక విశ్వాసాన్ని నింపి వారికి ఉపాధి అవకాశాలు కల్పించి ఒక మెరుగైన జీవనోపాధి మెరుగైన జీవన ప్రమాణాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడే మా డైరెక్టర్ గారు చెప్పారు గతంలో 7,000 నుంచి 8,000 నెలకు సంపాదించే నేతన్నకి ఈరోజు ఈ బతుకమ్మ చీరల ద్వారా ఆదాయం రెట్టింపు అయి 16 నుంచి 20,000 రూపాయలు వస్తున్నాయనే మాట సంతోషంగా మీ అందరితో కూడా నేను పంచుకుంటా ఉన్నాను సామాన్యమైన విషయం కాదు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో మరి ఈరోజు నేత కార్మికుల కోసం ఇన్ని పథకాలు తీసుకొని రాలేదు ఒక చీరలు ఈ దుస్తుల ఆర్డర్లు మాత్రమే కాదు చేనేత మిత్ర పేరుతో ఈరోజు రాష్ట్రంలోని నేతన్నలందరికీ భరోసానిచ్చే విధంగా వారు వాడే నూలు గాని రసాయనాలు గాని అద్దకం గాని 50% సబ్సిడీ మీద ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చేనేత మిత్ర ఒకటి నేతన్నకు చేయూత పేరిట నేత కార్మికుల కోసం వారికి ఏమైనా అయితే వారి కుటుంబం భద్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక థ్రిఫ్ట్ ఫండ్ కార్యక్రమాన్ని కూడా తీసుకొని వచ్చినాం ఆ నేతన్న 1 రూపాయి వేసుకుంటే పొదుపు చేస్తే దానికి 2 రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి జోడించి 8:16 రేషియోలో ఈరోజు వారికి అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం థ్రిఫ్ట్ కార్యక్రమం తీసుకున్నాం దీంతో పాటు మన నేతన్నలు ఉత్పత్తి చేసే దుస్తులకు గిరాకీ ఉండాలన్న ఉద్దేశంతో చేనేత లక్ష్మి పేరిట మరొక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం ఇవి మాత్రమే కాదు వారికి ఆర్డర్లు ఇస్తా ఉన్నాం బ్రహ్మాండంగా కొత్త టెక్స్టైల్ పార్కులు కొత్త అపారెల్ పార్కులు వీవర్స్ పార్కులు ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్లో భారతదేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవన్నీ కూడా తీసుకొని వస్తా ఉన్నాం నల్గొండ జిల్లాలో కూడా ఇంతకుముందే డైరెక్టర్ గారు చెప్పినారు ఎక్కడైతే మగ్గాలున్నాయో తప్పకుండా అక్కడ ఉండే నేతన్నలకు కూడా తప్పకుండా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమే అండగా ఉంటది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మళ్ళీ ఒక్కసారి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే నేను మా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా వేదిక పైన ఉన్న అధికారులను కూడా కోరుతా ఉన్నాను ప్రతి సోమవారం మా డిపార్ట్మెంటు ఒక నిర్ణయం తీసుకున్నది ఈరోజు సోమవారం కాబట్టి చెప్తా ఉన్నా ప్రతి సోమవారం ఖచ్చితంగా చేనేత వస్త్రాలే ధరించాలి అనే ఒక నిర్ణయం తీసుకొని గడిచిన 5 సంవత్సరాలుగా నాతో సహా మా అధికారులందరూ కూడా చేనేత వస్త్రాలే ధరించి ముందుండి మనం ప్రజలకు చెప్పే ముందు మనం ఆచరించి చూపెట్టాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టినాం దయచేసి మీరు కూడా చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి తద్వారా మన పోచంపల్లి కార్మికులు కానీ
మన గద్వాల నేతన్నలు గాని నారాయణపేట నేతన్నలు గాని దుబ్బాక నేతన్నలు గాని వారికి వారి జీవనోపాధికి మనం తోడ్పడాలని చెప్పి కూడా ఈ వేదిక నుండి మళ్ళొక్కసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.